ఈరోజు ప్రత్యేకంగా ఒక సంస్థ మన నియోజకవర్గానికి పెట్టుబడులు పెట్టి దానికి వచ్చినప్పుడు ఇక్కడున్న స్థానిక వైకాపా నాయకులు ఆ సంస్థల్ని తరిమేసి మహిళలకి ప్రత్యేకంగా ఉద్యోగాలు ఉపాధి లేకుండా చేస్తాం జరిగింది అంతేకాకుండా ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఏకంగా మహిళల్ని మోసం చేశారు నాలుగు రకాలుగా మోసం చేశారు మొదటి మోసం నలభై ఐదు సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తాన్నారు అది నిలబెట్టుకోలేదు రెండోది సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తానని చెప్పారు ఏకంగా కల్తీ మద్యం కాదు కదా ఆ మద్యం ఈ జగన్మోహన్ తయారు చేసి ఈరోజు అమ్ముతున్నాడు ఆ మద్యం పైన వస్తున్న ఆదాయం పైన మన లోన్ తీసుకున్నారు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు ఆ మద్యం పైన వస్తున్న ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు అది రెండో మోసం మూడో మోసం ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు అమ్మ ఒడ్ ఇస్తాన్నారు అది దాని గురించి ఇప్పుడు మాట్లాడలేదు నాలుగవ మోసం దిశ చట్టం అసలు చట్టమే లేదమ్మా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి వాహనాలు ఉన్నాయి కానీ చట్టమే లేదు నాకు ఎక్కడ బాధేస్తుందంటే బలంగా ఉన్న నిర్భయ చట్టాన్ని వాడకుండా లేని చట్టం దిశ కింద ఈరోజు కేసులు బనాయిస్తున్నారు దానివల్ల ఎవరైతే మహిళల పైన దాడి చేస్తున్నారో వాళ్ళకి ఒకటి రెండు రోజుల బెయిల్ వస్తున్నాయి వాళ్ళు బయట తిరుగుతున్నారు నర్సరావుపేటలో అనూషా అన్న ఒక చెల్లిని ఒక వ్యక్తి కిరాతకంగా చంపేస్తే లేని దిశా చట్టాన్ని వాళ్ళపైన ఉపయోగించారు కనుకనే ఆ నిందితులు ఈ రోజు బెయిల్ పైన బయట జరుగుతున్నారు ఆ కుటుంబ సభ్యులు అనూషా తల్లిదండ్రుల్ని బెదిరిస్తున్నారు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత తొమ్మిది వందల మంది మహిళల పైన అత్యాచారాలు జరిగినాయి ఒకరికి కూడా ఇరవై ఒక రోజులు ఉరి శిక్ష పడలేదు యాభై రెండు వేల మంది మహిళల పైన దాడులు జరిగినాయి ఇది నేను చెప్తాం కాదు కేంద్ర ప్రభుత్వ నివేదిక ఎక్కడ యాక్షన్ జరగలేదు ఇప్పుడు ఏకంగా అధికారంలో ఉన్న మహిళా మంత్రులు కానివ్వండి మిగతా మంత్రులు కానీ మహిళల్ని కించపరిచే విధంగా మారుతున్నారు అందుకే ఈ రోజు మహిళల పైన ఎప్పుడు లేని విధంగా దాడులు పెరిగినాయి బాబు గారంటే ఒక భయం ఎవరినా తప్పు చేయాలంటే బాబు గారు ఒప్పుకునేవారు కాదు అట్లా పనిచేశారు ఒంగోల్లో ఆనాడు ఒక మహిళ పైన దాడి జరిగితే అత్యాచారం జరిగితే బాబు గారు చెప్పారు ఎస్పీ గారికి ఫోన్ చేసి ఎవరే చేసింది ఆ వ్యక్తిని నిందితుడిని పన్నెండు గంటల్లో నా ముందలు నిలబెట్టు అని ఎస్పీకి చెప్పారు ఆ భయంతో దాడి చేసిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు అది బాబు గారు అంటే అంటే ఎవరన్నా తప్పు చేస్తే భయపడే విధం ఉండేది ఇప్పుడు అది లేదు సో నాలుగు రకాలుగా మహిళల్ని మోసం చేశారు ఇప్పుడు ఏకంగామ్మా వాలంటీర్ వాసు ఇంటికి వస్తున్నాడు మీ దగ్గర పంపిస్తున్నాడు ఈ జగన్మోహన్ ాబు గారు వస్తే సంక్షేమ కార్యక్రమాలు తీయేస్తున్నారని చెప్తున్నారు అవునా కాదా చెప్తున్నారు మీరందరూ ఆలోచించండి చంద్రన్న భీమ తీసుకొచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు పండగలకి కానుకలు తీసుకొచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు పెళ్లి కానుక తీసుకొచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ పెట్టింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా దాదాపు నూట ముప్పై సంక్షేమ కార్యక్రమాలు మీకోసం పెట్టింది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వంద సంక్షేమ కార్యక్రమాలు ఎత్తేసాడు తల్లి చంద్రన్న భీమా ఎత్తేసాడు పండక్ కానుకలు ఎత్తేసాడు పెళ్లి కానుక ఎత్తేసాడు స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ ఎత్తేసాడు విదేశీ విద్య ఎత్తేసాడు బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఎత్తేసాడు ఏకంగా ఆరు లక్షల పెన్షన్లు తీసేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ అసలు సంక్షేమాన్ని ఆంధ్ర రాష్ట్రానికి పరిచయం చేసిందే అన్న విశ్వవిఖ్యాత నద సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం ఏమి మహిళలకి ఆస్తుల సమాన హక్కింటి మేము కల్పించినాం సో అబద్దాలు తీయగుంటాయమ్మా నిజం చేదుగా ఉంటుంది